ఏంటి మీరా తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఆ చెరీ ఇది కొంచెం చూడు ఆ రోజు బస్సు తగలబెట్టినప్పుడు ఒక 3 నెలల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఇప్పుడు ఒక 2 3 నెలల చిట్లోనే ఉంటున్నాను నా పరిస్థితి చూసి చాలా మంది నాకు సహాయం చేశారు తర్వాత యూనియన్ నుంచి కూడా నాకు సహాయం చేశారు అలాగే ప్రభుత్వం తరపున కూడా నాకు సహాయం లభించింది అందువల్ల నేను ఏదో బాగున్నట్టు మీకు కనిపిస్తుంది ఇప్పుడు నేను బాగానే బతుకుతున్నాను అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడలేదయ్యా ప్రభుత్వం వాళ్ళు కూడా సహాయం చేయలేదయ్యా రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు డబ్బులు ఇస్తామంటున్నారు కానీ ఎవరు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు డబ్బులు ఇచ్చేలోపు నేను ప్రాణాలతో ఉంటారో లేదో ఈ ప్రమాదంలో అతనికి లాభం ఈమెకి నష్టం జరిగింది కొంతమందికి ప్రమాదం కూడా అదృష్టంగా మారుతుంది ఎక్కడి నుంచో లెక్కలేనంత డబ్బు కుమార్కి దక్కింది ఇంకా డబ్బు అందుతూనే ఉంది ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలే ఇవన్నీ ఒక్క విషయం మాత్రం అందరూ రాశారు ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ గురించి బస్సుని కాల్చింది లోపల నుంచి కానీ ఆ తర్వాత దాని గురించి ఎవరూ విచారణ జరపలేదు ఎవరూ కావాలని దాచిపెట్టారు ఇది నీ ఊహ మాత్రమే అవ్వచ్చు కదా అలా కూడా అయ్యిండొచ్చు కానీ నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేరండి మీరా చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రమాదం లేదో కుట్రం అనిపిస్తోంది అవును ఇది మనమే చేసామని మనల్ని నమ్మించారు ఇది వేరే ఎవరైనా